Hi, welcome to YOYOTV, the leader. Andhra Pradesh lo Rashtra Vyaptanga Gurtimpu unna niyojakavargallo Vijayawada Turpu Okati. Divangata Kapuneta, Vangaveeti Mohan Ranga, Maji CM Nadinla Bhaskar Rao vanti varu ikkada nunchi pratinidhyam vahincharu. ఎప్పుడో 1983లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నేళ్లకు మళ్ళీ 2014లో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రావు గెలిచారు. మరి ఇలాంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ గత 4.5 ఏళ్లుగా నియోజకవర్గంపై ఎలాంటి ముద్ర వేయగలిగారు, అభివృద్ధి విషయంలో ఎలా ముందుకు వెళ్లారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం 1967లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధిక సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. టీడీపీ 2 సార్లు, పీఆర్పీ 1 సారి విజయం సాధించగా బీజేపీ కూడా 1 సారి గెలిచింది. విజయవాడ తూర్పు రాజకీయంగా ఎంతో విశిష్టత కలిగి ఉంది. మొదటి నుంచి ఈ సెగ్మెంట్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుంది. 1967లో నియోజకవర్గం ఏర్పడగా 2008 నియోజకవర్గాల పునర్విభజనలో పరిధి కుదించబడింది. ఇక్కడ నుంచి వంగవీటి రంగ రాధా ఇద్దరు ప్రాతినిధ్యం వహించడం విశేషం. అలాగే నాదెండ్ల భాస్కర్ రావు, సినీ నటుడు కోటా శ్రీనివాసరావు వంటి వారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలాంటి నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దె రామ్మోహన్ వైసీపీ అభ్యర్థి వంగవేరి రాధపై విజయం సాధించి సుదీర్ఘ విరామం తర్వాత తూర్పులో టీడీపీ జెండా ఎగురవేశారు. గన్నవరం ఎమ్మెల్యేగా, విజయవాడ ఎంపీగా పనిచేసిన గద్దె రామ్మోహన్ 2009లో ఇక్కడ నుంచి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే 2014లో మరోసారి బరిలో నిలిచి విజయం సాధించారు. అధికార పార్టీలో కీలక నేతగా గద్దె ఉండడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజలు ఆశించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సిటీలోని 19 వార్డులున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 2.5 లక్షలున్నారు. వీరిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు అత్యధికంగా 40,000 మంది ఉన్నారు. ఆ తర్వాత కాపులు, తూర్పు కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక అభివృద్ధి విషయానికొస్తే గద్దె వివాదరహితుడిగా అందరికీ అందుబాటులో ఉండే నేతగా పేరు తెచ్చుకున్నారు. పేదలకు ఉపాధి కల్పన వంటి వాటిలో బాగానే పనిచేస్తున్న వ్యక్తిగత ఆర్భాటం ఎక్కువన్న విమర్శ ఉంది. కృష్ణలంక ప్రాంతంలో నిర్మితమైన ఫీడర్ రోడ్డుకు తన పేరు పెట్టడంతో వివాదం ఏర్పడింది. అయితే తూర్పు నియోజకవర్గంలో తాగునీరు, డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. అయినా ఎమ్మెల్యే చొరవ చూపడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కోట్లు ఖర్చు పెడుతున్నా ఆ ఫలాలు ప్రజలకు అందడం లేదని అంటున్నారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న గద్దె వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తాడని అంటున్నారు. అయితే 2014లో ఇచ్చిన హామీల అమలు విషయంలో దృష్టి పెట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా కృష్ణలంక ముంపు బాధితులను ఆదుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మిస్తామన్న హామీ ఇప్పటి వరకు నెరవేరకపోవడంపై ఇక్కడి ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. రిటైనింగ్ వాల్ త్వరలోనే పూర్తిగా వస్తుంది. ఇది పూర్తయిన తర్వాత అక్కడి వారికి పట్టాలిస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు. అయితే అది కాంగ్రెస్ హయాంలో మొదలైందని విపక్షాలంటున్నాయి. అయితే తిరువూరు ప్రాంతాల్లో మైనింగ్ విషయంలో విమర్శలుస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేపై మాత్రం వివాదరహితుడిగా, అవినీతి ఆరోపణలు లేని నేతగా పేరుంది. ఇక చాలా మందికి ఇళ్ల పట్టాలిస్తానని చెప్పినా అది నెరవేరలేదు. ఇలాంటి వారు 30,000 మంది వరకు ఉన్నా ఇప్పటికీ 3,000 మందికి మాత్రం పట్టాలు ఇవ్వడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే డ్రైనేజ్, తాగునీటి సమస్యపై మరింత దృష్టి పెట్టాలి. ప్రజలు భావిస్తున్నారు. గత 4.5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె అభివృద్ధి విషయంలో బాగానే చొరవ చూపిస్తున్నారని అంటున్నారు. అయితే ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయని కొందరు పేర్కొంటున్నారు. ఇక రాజకీయంగా చూస్తే విజయవాడ తూర్పులో టీడీపీ బలంగానే ఉంది. ఇక ఇక్కడ వైసీపీ పరిస్థితి అంతగా లేదు. ఇన్ఛార్జి బొప్పన్న పట్టు సాధించలేకపోయారు. మరోవైపు జనసేన ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది. 2009లో పీఆర్పీ గెలవడం ఆ పార్టీ ఆశలకు కారణమవుతుంది. టోటల్గా ఇక్కడ త్రిముఖ పోరు ఉండబోతుందన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇది ఇవాల్టి లీడర్. వచ్చే లీడర్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.